రాయలసీమకు నీటి వాటలో నష్టం కలిగితే వారికి మద్దతుగా మేము కూడా ఆందోళన చేస్తామంటున్నారు టిఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య ఫ్లడ్ లెవెల్ మీదే రాయలసీమ ఆధారపడాలన్నది కాదు అధిక పరివాహక ప్రాంతమున్న రాయలసీమకు నీటి కేటాయింపులు కూడా ఎక్కువగా ఉండాలని అభిప్రాయపడ్డారు సెక్షన్ 8 పై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు చిల్లర రాజకీయాలు మానుకొని రెండు రాష్ట్రాలు సమన్వయంతో కాకుండా సమాంతరంగా అభివృద్ధి చేయమేము పార్లమెంట్ లో కూడా వాయిస్ లేపుతాం అక్కడ ఎంపీలు కూడా స్పందిస్తే మాత్రం వారికి కూడా సానుకూలంగా మేము స్పందిస్తాం ఆ నీ వాళ్ళకు కూడా ఒక పోతిరెడ్డికి మాకు లెంగ పెట్టొద్దు వాళ్ళ పోతిరెడ్డికి ఏదర్చుకున్నాం ఇక 512 ఎంస్ లో ఎంత ఇస్తారో డైరెక్ట్ గా బాజాతే లీగల్ గీయండి దానికి వాళ్ళకి ఓన్లీ ఫ్లడ్ వాటర్ ఇవ్వమని చెప్పలేదు అందుకొరకు దయచేసి నీకు అంతో ఇంతో రాయలసీమ మీద ప్రేమ ఉంటే కరువు ప్రాంత ప్రేమ ఉంటే ఆ విధంగా చర్యలు తీసుకోవాలి కానీ తెలంగాణలో రాయలసీమ ప్రజల మధ్యలో ఆంధ్ర ప్రజల మధ్యలో ఏమన్నా అంతర్గత విభేదాలు సృష్టించాలంటే ఇక్కడ సాగమని మరి మనం చేస్తాం।